నమస్తే, వరంగల్ దేశం ప్రతిరోజు వార్తలకు స్వాగతం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి జై ఉపేందరరావు అధ్యక్షతన వరంగల్ జిల్లా కోర్టు నుండి కాలేజీ సెంటర్ వరకు ట్రాఫిక్ సంబంధ విషయాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె రాధాదేవి, హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం కృష్ణమూర్తి, వరంగల్ హన్మకొండ జిల్లా కోర్టు న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలుకుర్తి ఆనందమోహన్, జనరల్ సెక్రటరీ గునిగంటి శ్రీనివాస్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, న్యాయవాదులు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి పురుషోత్తం, వరంగల్ హన్మకొండ ఆర్టీఓ అధికారులు ఆఫ్రిన్ సిద్దికి, ఎం శ్రీనివాస్, వరంగల్ హన్మకొండ కాజీపేట ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, డిఎల్ఎస్ఏ మెంబర్లు కేపీ ఈశ్వర్నాథ్, ఈవి శ్రీనివాస్, సఖీ, భరోసా, న్యాయశాఖ సిబ్బంది, న్యాయశాఖ విద్యార్థులు, ప్రభుత్వ బాలికల పాఠశాల సుభేదారి విద్యార్థులు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె రాధాదేవి మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ని పాటించడం పౌరునిగా ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా తగ్గవచ్చునని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించకుండా ఉల్లంఘించినప్పుడు ప్రమాదాలు జరిగి ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు ప్రజల భద్రత కోరికనని తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, సిగ్నల్స్ని పాటించడం ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు అస్సలు నడపరాదని కోరారు. అతివేగం వల్ల అనర్థాలు జరుగుతాయని, యువకులు అతివేగంతో వాహనాలను నడిపి వారి వారి కుటుంబాలకు శోకాన్ని, తీరని నష్టాన్ని మిగిల్చకుండా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ రూల్స్ని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. డ్రైవర్లు వాహన కెపాసిటీని బట్టి మాత్రమే వాహనాలు ఉపయోగించాలని, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదాలకు గురి కాకూడదని తెలిపారు. సెల్ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయరాదని తెలిపారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీలో మరి రోడ్డు భద్రతా చర్య నిమిత్తం ఎట్లాగా జాగ్రత్త వహించాలి, రూల్స్ ఎట్లా పాటించాలి, మరి తద్వారా మరి ఈ యాక్సిడెంట్స్ని మనం ఎట్లా నివారించుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలగజేయడం కోసం ఈ ర్యాలీ నిర్వహించవచ్చింది. మరి సెల్ ఫోన్లు వాడుతూ మత్తు పదార్థాలు సేవించి స్పీడ్గా వెళ్ళడం వల్ల ఈ ప్రమాదాలు కారణమవుతున్నాయి. మరి పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు, స్టూడెంట్స్ కూడా ఒక అవగాహన చేసుకోవాలి. ఈ విధంగా వెళ్ళడం వల్ల చాలా కుటుంబాలకి నష్టం జరుగుతుంది. అది మన కుటుంబం కానివ్వండి, ఇంకో కుటుంబం కానివ్వండి, మరి మనం జాగ్రత్తగా నడపాలి, మరి ఎదుటివారు కూడా జాగ్రత్తగా నడపాలి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా నడిపితే మనం కొంతవరకు కూడా ఆ ట్రాఫిక్ని, మనం ఆ ప్రమాదాన్ని అరికట్టగలుగుతాం. అది కాబట్టి మరి ప్రజలందరూ కూడా వైలేట్ చేయకుండా భద్రతగా జీవితాన్ని సాగించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ట్రాఫిక్ భద్రత మీద అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ జరుగుతున్నాము. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. ఇబ్బంది అయినా సరే ట్రిపుల్ రైడింగు, తర్వాత తాగి నడపడం, హెల్మెట్ లేకుండా నడపడం, ఇవన్నీ వీటన్నిటి వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ఇవి వెహికల్ నడిపే వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వీటి వల్ల పరిణామాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నష్టపరిహారం ఇవ్వాలా లేవాదా అనేది చాలా సమస్యాత్మకమైన విషయం అవుతుంది. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి, అందరూ మంచిగా ఉంటారని ఆశిస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ వ్యక్తుల అంతిమ సంస్కారాలు కూడా అత్యంత గౌరవంగా సాగాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని అన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా వైకుంఠ ధామాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామం ఏర్పాటైందని, అన్ని రకాల సదుపాయాలతో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని, నగరాలు పట్టణాల్లో కూడా మోడల్ వైకుంఠ ధామాలు నిర్మించామని ఆయన తెలిపారు. ప్రజా మెప్పు పొందిన మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న జనహృదయ నేత అని, అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధగా ఉందని వారు అన్నారు. ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వర్ధంతి. ఈ రోజును జీవితంలో ఎన్నడూ కూడా ఇంత చెడ్డ రోజు ఏది ఉండదు, ఉండకూడదు అని కూడా అనుకున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటేనే జనం మనిషి, జనం కోసం అహర్నిశలు కూడా తప్పించే మనిషి. అందరూ బాగుంటేనే
ఈ దేశం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటుంది అని అనుకుని విద్యార్థులను విద్యార్థులు రైతులు ఉద్యోగస్తులను అందర్నీ కూడా మహిళలను ప్రత్యేకమైన శ్రద్ధతో తను పదకాలతో అలరించి అందర్నీ కూడా సమానంగా చూసే వ్యక్తి మంచి వ్యక్తిత్వంతో ప్రతి మనిషి మనసులో కూడా ఇప్పటివరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారు అంటే 80 ఏళ్ల ముసలామేకా నుంచి ఆ 8 ఏళ్ల పిల్లలు కూడా అన్న అని పిలుచుకొని ఆత్మీయతతో పంచిన వ్యక్తి వారు నిజంగా కూడా అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మనం ఎన్నడూ కూడా చూడలేము చూడం కూడా సర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి మరణం మనందరికీ తీరని లోటు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు రెండు తెలంగాణ రాష్ట్రాలలో ఆయనకు ఆ వర్ధంతిని జరుపుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి దినం జన హృదయ నేత పేదల పక్షపాతి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలిపించినటువంటి గొప్ప నేత రాజశేఖర్ రెడ్డి గారు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే గాంధీయ మార్గాన్ని అనుసరిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలను పునికిపుచ్చుకొని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఇందిరాగాంధీ ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల్లో హృదయాలలో చోటు చేసుకున్నదో అంతే మాదిరిగా రాజశేఖర్ రెడ్డి గారు హృదయాలను దోచుకొని ప్రతి కడపలో ప్రతి ఇంట్లో పేదవాని ఇంట్లో నిలుపుకున్నటువంటి హృదయాలలో నిలుపుకున్నటువంటి గొప్ప నేత నిజంగా మా దురదృష్టము మా కాంగ్రెస్ పార్టీకి దురదృష్టము మాకు దురదృష్టమని మేము భావిస్తా ఉన్నాం. వినాయక చవితి నవరాత్రులలో శుక్రవారం 3వ రోజు కావడంతో స్వామివారిని భక్తులు వివిధ పూజలతో సేవించారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. సో ప్రతి చోట అద్భుతమైన వినాయకులు అనేది ప్రతిష్ఠించడం జరిగింది. వినాయకుల్ని నెలకొల్పి ఈ రోజుకి 3 రోజులు కావస్తుంది. ఇక ఈ రోజు నేను వచ్చాను ఆనంద్ నగర్కి. మరి ఇక్కడ కూడా మనకు వినాయకుడి దర్శనం అనేది కలుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ కొంతమంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు? రామనారాయణ అండి. ఎన్ని ఇయర్స్ నుండి మీరు ఇక్కడ వినాయకుడిని అనేది పెడుతున్నారు? 14 సంవత్సరాల నుంచి పెడుతున్నాం మేడం. అంటే స్వామివారి దగ్గర ఎలాంటి కార్యక్రమాలు అనేది నిర్వహిస్తూ ఉంటారు? రోజు పొద్దున సాయంత్రం పూజలు ఉంటాయండి, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈరోజు కుంకుమ పూజలు ఉన్నాయండి, చాలా ఘనంగా చేస్తారు, పూజలు బాగా జరుగుతాయండి. ఇప్పుడు సరస్వతి పూజ అవన్నీ జరుగుతాయి, చాలా భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే లడ్డు ప్రత్యేకత అండి. ఇక్కడ లడ్డు కొన్న వారికి ఏదో ఒకటి అంటే శుభం కలుగుతుంది. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం సార్. చెప్పండి. మీ పేరు? నాగార్జున పటేల్ అండి. ఇంకా వినాయకుడికి ఎలాంటి పూజలు అనేది నిర్వహిస్తూ ఉంటారు? లడ్డు వేలం పాటలో ఎంతమంది పాల్గొంటూ ఉంటారు? అంటే జనరల్గా వినాయకుడి పూజకు ఉదయం ఒక 20-25 మంది దాకా కూర్చుంటారండి. సాయంకాలం మాత్రం ఒక 75 నుంచి 100 మంది దాకా వస్తారు. అందులో ఒక 40-50 మంది పిల్లలు వస్తారండి. పిల్లలకు ప్రతిరోజు అంటే ఫస్ట్ రోజు లాస్ట్ రోజు తప్ప మిగతా రోజులలో ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ ఉండే వాళ్ళకి వివిధ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామన్నట్టు, లైక్ స్క్వీజ్ రౌండ్ చైర్స్ అటువంటి ప్రోగ్రామ్స్ అనేవి పెడతామనండి. వాళ్ళకి తర్వాత లాస్ట్ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, వాళ్ళందరికీ ప్రైజ్ ఇస్తామండి. తర్వాత ఉదయం సాయంకాలము పూజలు ఉంటాయండి. శుక్రవారం రోజు కుంకుమ పూజ ఉంటుంది, ఈరోజు సాయంత్రం 6 గంటలకు పూజ అవుతుంది. పూజ కాగానే మళ్ళీ రెగ్యులర్ పూజ వినాయకుడి పూజ చేస్తాం మళ్ళీ. ఈ సండే రోజు అన్నదానం ఉందండి, మహాన్నదానం ఉంది. దాదాపు ఒక సుమారు 1000 మంది వస్తారండి భోజనానికి ఇక్కడికి. ఈ కాలనీ వాళ్ళు కాబట్టి మంచి భోజనం పెడతామండి. అట్లాగంటే రకరకాలుగా అంటే వాళ్ళకు సాటిస్ఫైడ్గా చేస్తామండి భోజనం, మంచి వాళ్ళతో పిలిపించి చేస్తాం అన్నట్టు. మరి మీ కాలనీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తుంటారు ఇవన్నీ కార్యక్రమాలు? బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్తోనే మేము చేసేదండి. వాళ్ళు ఇచ్చే సహకారంతోనే మేము ఈ వినాయకుడిని పెట్టి మేము అందరం ఎంప్లాయీస్ ఇక్కడ అందరం ఆల్మోస్ట్ అందరం ఎంప్లాయీస్ ప్రతి ప్రైవేట్ ఎంప్లాయీ అని కూడా ఈ 9 రోజులు అందరం ఇక్కడే ఉంటామండి. ఇక్కడ ఉండి దేవుని కార్యక్రమం చేసిన తర్వాతనే మా తృప్తిగా బయటికి వెళ్తామండి. థ్యాంక్ యూ సార్. ఇది మాకు ఇక్కడ విగ్రహం పెట్టి 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాలలో ఉన్న కమిటీ మెంబర్స్ 11 మందిమి ఉంటాము. ఈ 11 మందిమి 11 రోజులు అంటే నమాజ్ స్టార్ట్ అయ్యే రోజు నుంచి వెళ్ళి ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా ఎవరం కూడా ఇళ్ళలో నాన్ వెజ్ ఉండడం, మేము నాన్ వెజ్ తినం, కంప్లీట్గా నిశ్చిత ఉంచుతాం. అందుకోసం లడ్డు ప్రతిష్ఠిత విలువ అనేది చాలా చాలా పెరుగుతుంది. మొదటి సంవత్సరం లడ్డు తీసుకున్న వాళ్ళు రామ్ నారాయణ తను,
తను అనుకునేయనే జరిగిపోయినాయి. అంటే ఒకటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే, మేజర్ ప్రాబ్లం ఉండే, మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. సెకండ్ టైం కూడా పోటా పొట్టికి వచ్చింది. అనుకున్న వాళ్ళందరూ ఇల్లు కనుక్కున్నారు. లాస్ట్ టైం పెండం రమేష్ గారు తను లడ్డు వేలంకి ఈసారి సజెస్ట్ చేశారు, సార్ మా దాంట్లో అనుకున్న వాళ్ళు అవుతుంది అంటే. వాళ్ళకు కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఒక 18 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఒక కేసు సమస్యను లడ్డు కొన్న 11 రోజులలో రిజల్ట్ వచ్చింది. అంటే దాని విశిష్టతను మేము కూడా అలానే కాపాడుతూ ఉంటాం. ఇంకోటి బాదల గంగాధర్ తిలక్ బ్రిటిష్ సామ్రాజ్యం అప్పుడు మనం కూడా అందరం కలిసి ఉండాలని గ్యాదర్ చేయడానికే వినాయకుని నిమజ్జనాన్ని పెట్టారు. అంటే వినాయకుని మండపం పెట్టి హిందూ ఐక్యత కోసం. అలానే మేము కూడా కాలనీలో కూడా ఎవరిది వాళ్ళుగా ఉండేవాళ్ళు ఇది పెట్టకముందు. ఇది పెట్టిన రోజు నుంచి ఈ సంవత్సరంలో జరిగే ఈ వినాయక నవరాత్రులకు కాలనీలో ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి పాల్గొంటారు. వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే ప్రసాదాలు తీసుకొస్తారు, వాళ్ళంతటి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. వాళ్ళు అడుగుతారు మమ్మల్ని కల్చర్ యాక్టివిటీస్ పెట్టమని. దానివల్ల ఒక యూనిటీ ఫార్మింగ్ ఉంటుంది మా దగ్గర. ఇక రామాలయం కమిటీ ప్రెసిడెంట్ అయిన వెంకటేశ్వర్లు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. యాక్చువల్గా ప్రధానంగా మొదట రామాలయం నిర్మించడం జరిగింది. రామాలయం నిర్మించినప్పుడు కూడా ఇంటి కూడా చాలా తప్పకుండా అయినప్పుడు కూడా కాలనీ మెంబర్స్ అందరూ కూడా కలిసికట్టుగా మొదటి నుంచి కూడా విఘ్నేశ్వర పూజ చేయటము, దీంతోపాటు ఏంటంటే దగ్గరలోనే దసరా ఉత్సవాలు కూడా అందరి సమక్షంలో ఉత్సాహంగా చేసుకుంటుంటాం. ఇది 14 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా చేస్తున్నాము. ఈ కాలనీ వాసుల సహకారంతో ఈ కమ్యూనిటీ కార్లు కూడా రామాలయం కంట్రోల్లోనే నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది. సో చూశారు కదా, భూలోకానికి వచ్చిన వినాయకుడికి ఏ లోటు లేకుండా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, పూజలో వివిధ రకమైన పూజలతో స్వామివారిని అనేది సేవించడం జరుగుతుంది. ఇంకా వివిధ చోట్లలో అంటే గల్లీ గల్లీలో గణేశుని అనేది ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ శివ సందీప్తో భావన, వరంగల్ దర్శన్. ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే దాసేమనే భాస్కర్ అన్నారు. శుక్రవారం బల్దియా పరిధి 29వ డివిజన్ రామన్నపేట కుంటిభద్రయ్య ఆలయ సమీపంలో గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను, గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సందర్భంగా 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు మంజూరు చేసి అండగా ఉంటానని ఇచ్చిన హామీ మేరకు 15వ తేదీన భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పైచిలుకు పెన్షన్లు మంజూరు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు సంక్షేమ పథకాలను, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాబోయే తరాలకు స్వచ్ఛ పర్యావరణాన్ని అందించడకు హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, మహానగర పాలక పరిధిలో 14,186 కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్లో 286 మందికి నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, కల్పలత సూపర్ బజార్ వైస్ చైర్మన్ ఎండి షఫీ, సిద్ధాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి పథకం సంక్షేమానికి నిరుగుద్దంగా నిలుస్తుందని, పేద ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చిగురించేలా చేస్తున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం నడికూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నడికూడ, చౌటుపర్తి, ముత్యాలపల్లి, నర్సకపల్లి, ధర్మారం, కవకొండ, సర్వాపూర్, చల్లపల్లి గ్రామాలకు చెందిన నూతన పెన్షన్దారులకు కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ బాధపడకూడదనే గొప్ప సంకల్పంతో సంక్షేమ పథకాలు, అదేవిధంగా పనిచేయలేని వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటూ పెన్షన్లు అమలు చేస్తున్న ప్రజామోద పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. భేదాభిప్రాయాలు లేకుండా పారదర్శకంగా 65 సంవత్సరాలు నిండిన అందరికీ, భర్త చంపిన వారి అందరికీ, ఒంటరి మహిళలు అందరికీ, వికలాంగులు అందరికీ, వికలాంగుల సర్టిఫికేట్ తెచ్చుకున్న డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకున్న అందరికీ, బీడీ కార్మికులకు అందరికీ, చేనేత కార్మికులకు అందరికీ.
జిల్లాలో రహదారి ప్రమాదాలు తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సిపి తరుణ్ జోషి తెలిపారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశానికి హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, గోపి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అధికారులు ఉమ్మడి జిల్లాలో రోడ్డు భద్రతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ, ప్రతిరోజు ఉమ్మడి జిల్లాలో అనేక ప్రదేశాలలో రహదారి ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు కృషి చేయాలని కోరారు. ప్రజల ప్రాణరక్షణ ధ్యేయంగా నిబంధనల నిర్మోహమాటంగా నిష్కర్షగా అమలు చేసి అతిక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రమాదాల నివారణకు జిల్లాలోని ప్రధాన రహదారులను మరింత సురక్షితంగా తీర్చిదిద్దాలని, రహదారి భద్రతపై రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని ఆయన కోరారు. ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, లైన్ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తమ లేన్లో వెళ్లకుండా అడ్డదిడ్డంగా ప్రయాణించినప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు మాట్లాడుతూ, హనుమకొండ జిల్లాలో 14, వరంగల్ జిల్లాలో 10 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారని తెలిపారు. రహదారి నిర్మాణంలో ఏమైనా ఇంజనీరింగ్ పరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, శ్రీవాస్తవ్, జిల్లా న్యాయాధికార సంస్థ సెక్రటరీ ఉపేందర్రావు, మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం పూర్తి భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని వర్ధన్పేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 43 డివిజన్ పరిధిలోని 8 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు 8,928 రూపాయల వ్యవగల చెక్కులను, 10 ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 4,08,000 రూపాయల విలువగల చెక్కులను మామునూరులోని హెచ్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతగానో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతోమంది పేద కుటుంబాలకు పెళ్లిళ్ల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సహాయం బాధితులకు అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో ప్రైవేట్ హాస్పిటల్ నమోదు తప్పనిసరి అని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో ప్రైవేట్ ఆసుపత్రులు నమోదు తప్పనిసరిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోములు, ల్యాబులు, స్కానింగ్ సెంటర్లు, డెంటల్ క్లినిక్లు, ఎక్స్రే సెంటర్లు, ఫిజియోథెరపీ సెంటర్లు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో లింక్ ఉన్న మొబైల్ నెంబర్, ఆసుపత్రి భవనం ఫోటో, ఆసుపత్రి పేరున్న బోర్డు ఫోటో, ఆసుపత్రి అడ్రస్ ప్రూఫ్ అవసరం ఉంటుందని, అలాగే నమోదు విషయంలో మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ తెలుపవలసి ఉంటుందని తెలిపారు. వరంగల్ జిల్లా పరిధిలోని పలు గ్రామాలలో నూతన పెన్షన్ కార్డులను ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మంజూరు చేసిన 10,00,000 నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు చెన్నరావుపేట మండలంలోని తిమ్మరాయిని పహాడ్, కాదర్పేట, సూర్యాపేట తండ, గొల్లభామ తండ, గొల్లపల్లి గ్రామాలకు సంబంధించిన 177 లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను నర్సంపేట శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, సంబంధిత అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, పిఎస్సిఎస్ చైర్మన్, ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు, క్లస్టర్ బాధ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, 2004 జనవరి 1 నుంచి 2004 డిసెంబర్ 31 వరకు జన్మించిన పిల్లల వివరాలను స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సేకరించి వారిని నూతన ఓటరుగా నమోదు చేయాలని, అదేవిధంగా గత సంవత్సర కాలంలో మరణించిన వారి వివరాలను పంచాయతీ, మున్సిపాలిటీల నుంచి సేకరించాలని సూచించారు. ఇక పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి వచ్చిన జాబితాను బూత్ స్థాయి అధికారుల పరిధి నిర్దేశించి బాధ్యతలు అప్పగించాలని,
నూతన ఓటరు నమోదు, మరణించిన వారి తొలగించే ప్రక్రియ చేపట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఉన్న స్వశక్తి మహిళా సంఘాలతో బూత్ లెవెల్ స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, సెప్టెంబర్ 9-9 వరకు సదరు సమావేశాలు ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో ఉన్న ప్రతి బూత్ కవర్ అయ్యేలా స్వశక్తి మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఇక సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 16 వరకు జిల్లాలో ఉన్న గర్భవతులు, బాలింతలను ఓటర్ జాబితాలో నమోదు చేయడంపై శ్రద్ధ వహించాలని, ఇందుకుగాను అంగన్వాడీ టీచర్లను, సహాయకులను వినియోగించుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న కళాశాలల నుంచి విద్యార్థుల్లో అంబాసిడర్లను ఏర్పాటు చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని సూచించారు. విద్యా సంస్థల్లో చదువుతున్న 18 సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న దివ్యాంగుల జాబితా సదరం క్యాంపు నుంచి సేకరించి వారి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో ఓటరు ప్రాముఖ్యత వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్డిఓ పీడీ శ్రీనివాస్ కుమార్, డిపిఓ జగదీష్, మెప్మా పీడీ భద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా హంటర్ రోడ్లోని తక్కలపల్లి రామ్మోహన్ జన విజ్ఞాన కేంద్రం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, తక్కలపల్లి రాము, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కట్ట శ్రీనివాస్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, జన్ను వివేక్, సతీష్, రజనీకాంత్, రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంషాబాద్ లో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె భిక్షపతి పిలుపునిచ్చారు. ఈ నెల 4-7 వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభలకు వేలాదిగా తరలి రావాలని సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కె భిక్షపతి కోరారు. హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ కార్యవర్గ సమావేశం మద్దల ఎల్ఎస్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి భిక్షపతి మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగే రాష్ట్ర మహాసభలకు 33 జిల్లాల నుంచి దాదాపు 800 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. ఈ మహాసభలకు జాతీయ కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శులు అతుల్ కుమార్ అంజన్, డాక్టర్ కె నారాయణ, పార్లమెంటరీ పక్షనేత బినోయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేవి సాంబశివరావు తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి, కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం హన్మకొండలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు జరిగే వరంగల్ జిల్లా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2022 హన్మకొండలోని కాకతీయ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ప్రారంభం కానుంది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఆకార పరీష్ తెలిపారు. ఆటల పోటీలు డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అండర్ 11, అండర్ 13, అండర్ 15, 17, 19 బాలబాలికలకు, పురుషుల మహిళలకు టేబుల్ టెన్నిస్ పోటీలు, క్రీడాకారులకు సింగిల్స్, డబుల్స్ పోటీలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ ఆటల పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి ప్రారంభించనున్నారు. దిస్ ఇస్ బుల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.